నమస్కారం. చెప్పండి. మీ పేరండి? లక్ష్మణ. లక్ష్మణ్ రావు. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. అంటే వ్యవసాయం అంటే ఎన్ని ఎకరాలు బాగుంది? మాకు 4 ఎకరాలు ఉంటుంది. 4.5 ఉంది. ఏం పండిస్తున్నారండి? వరి. వరి ఎంత గిట్టుబాటు ధర వస్తుందండి? మరి వస్తుంది. అరే ఇప్పుడు దేశానికి రైతే రాజు అని అంటారు కదండి, అది ఎంతవరకు పాటిస్తున్నారు జనాలు అనుకుంటున్నారు మీరు? రైతు రాజే. అంటే రైతు రాజు అని అంటున్నారు కరెక్టే, కానీ గవర్నమెంట్ వాళ్ళు మీతో గుర్తిస్తున్నారా? గవర్నమెంట్ ఎందుకు గుర్తించదు? అది గుర్తించదు కదా. రైతు ఎవడకు కావాలి? వ్యవసాయం మన గురించి మనం చేసుకోవాలి, అంతవరకు ఆలోచిస్తాడు ఎవడైనా. మీకు రైతు బంధు పథకం వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది వాళ్ళకి? పిఎంది వస్తుంది. ఇప్పుడు మొన్న అదే అకాల వర్షాలు వస్తున్నాయి, వర్షాలు పంట నష్టం అయితే మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సహాయం కానీ ఏమైనా అందుతున్నాయా? అవి అందవు, ఎందుకంటే కరువు జిల్లాలని ప్రకటిస్తేనే ఇస్తారు, మామూలుగా అందరికీ ఇవ్వరు కదా అవి. మరి మీకు నష్టం జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో, ఇప్పుడు విపత్తు జరిగినప్పుడు మీ ఇంట్లో నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోకపోతే మీరు అడగట్లేదా మరి ఎవరిని? ఎందుకు అడగం? అడుగుతాం కదా అధికారులకి. వాళ్ళు జనరల్గా సర్వే చేసి ఈ జిల్లాకి ఎఫెక్ట్ అయిందంటే ఆ జిల్లాకి వేస్తారు, వేరే జిల్లాకి ఇవ్వరు కదా. మరి మీ వాలంటీర్ వ్యవస్థ బాగా ఎలా ఉందన్నారు? వాలంటీర్ పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. బాగుంది, బాగుంది. అన్ని రకాల ఇప్పుడు వాలంటీర్లు అంటే అన్నింటికి వెళ్ళాలి కదా, వెళ్తున్నారు అలాగా? అన్నింటికంటే అందరు వాలంటీర్లు ఒకేలా పనిచేయరు కదా, కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు అలా చేయరు, వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు, మనం వెళ్ళాలి. అదే వాలంటీర్గా అంటే ఇదేదో గౌరవ వేతనం అంటారు కదా, అది ఇచ్చి 6,000 మనకి జీవనోపాధి అనేవాడు చక్కగా చేస్తాడు. మిగతా వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదో రాజకీయ నాయకుడు అనుకుంటూ ఇచ్చిన వాళ్ళు అందరూ, మరి వాళ్ళకి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలి. వాలంటీర్ వ్యవస్థ మాత్రం వేస్ట్. నాకడే ఇప్పుడు మనం ఇరవై సంపాదిస్తాం, మనం 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. అలాంటిది ఒక ఒక ప్రతి ఆంధ్ర వ్యక్తి మీద ఒక 2.5 లక్షల నుంచి అప్పు ఉంది, దానిపైన మీరు ఏమంటారు? మనకు తెలియకుండానే మన నెత్తిమే అప్పు పెరిగిపోయింది. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా అప్పు చేసి మనకి అక్కడి నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఇస్తారా? అప్పు చేసి ఇస్తారు. అది మళ్ళీ మనమే కట్టాల్సి వస్తాం. మరి మనకి ఇస్తే మనం కట్టకపోతే వేరే దేశం కూడా కడతాడు, మనమే కట్టాలి. ఈ మద్యపాన నిషేధం అని చెప్పి ఇక్కడ ఎక్కడా లేని బ్రాండ్లు కానీ ఎక్కడా లేని మందు కానీ ఇక్కడే అమ్ముతున్నారు ఆంధ్రాలోని, అని వాటిపై మీరు ఏమంటారు? అంటే రేట్లు కూడా పెంచడం కదా జరిగింది కదా, మద్యపాన నిషేధం అని చెప్పి రేట్లు పెంచడం ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు మీరు? మందు మనకు అలవాటు లేదు, దానికి తెలియదు. తెలియదు, సింపుల్ ఆలోచన. నిత్యావసర ధరలపై అవగాహన, నిత్యావసర సరుకులపై అంటే ప్రతిదీ ఒకేలాగా ఉండదు కదా, రేటు పెరుగుతుంటుంది, రోజులు పెరుగుతున్నా పెరుగుతుంది, కానీ రైతు దగ్గర మాత్రం అది పెరగట్లేదు. విజయ ప్రభుత్వం పెట్రోల్ ధర తగ్గించింది, ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్రభుత్వం నడపాలంటే ఉంటాయి. మరి మీ ఏరియా ఎమ్మెల్యే ఎవరండి? నర్మన్ కృష్ణదాస్. అంటే బాగా చేస్తున్నాడు అతను? బాగానే ఉంటుంది. అంటే ఆయన పనితీరు ఎలా ఉంది అనుకున్నాము? ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అతను? ఇప్పుడు చాలా అందుబాటులో ఉంటారు. ఎవరైనా నిరుద్యోగ సమస్య అయితే తీవ్రంగా ఉంది కదా ఆంధ్రప్రదేశ్కి, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, దాన్ని ఎలా నిర్మలిస్తారంటారు? అది నిర్మలించాలంటే ఏం చేస్తే మంచిదని? ఏం చేయదు, ఉద్యోగాలు తీయాలి కదా. ఇప్పుడు డిఎస్సి అన్నారు, 2 సార్లు టెట్ రాయించారు, ఏది డిఎస్సి తీయలేదు కదా. ఎప్పుడో డిఎస్సి తీసిన ఒప్పుడేస్తున్నారు, అంటే వాళ్ళు పనికిరారు. ఇప్పుడున్న సబ్జెక్టులు చెప్పడానికి వాళ్ళు పనికిరారు, వాళ్ళకి ఇచ్చి ఏం లాభం? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మీ అభిప్రాయం ఏంటి? అది తప్పు, ఆంధ్రుడు ఎవడైనా తప్పనే చెప్తాడు, నేను కాదు ఎవడైనా కానీ. అది కాకుండా ఋషికొండ కూడా మొత్తం ఆక్రమించి, మొత్తం అంతా ఋషికొండ ఆక్రమించి జగన్ ఇల్లు కట్టుకుంటున్నాడు కదా, దానిపై మీరు ఏమంటారు? మరి జగనే ఇల్లు కడదండి, మనం చూసాం, ఇటు చూడలేదు కదా. అంటే ఒక ఆ వార్త చక్కర్లు కొడుతుంది అది గట్టిగానే. రూమర్స్ అనే వస్తుంటాయి అవి, అవి మామూలే, ప్రతి నాయకుడి మీద వస్తాయి అవి రూమర్స్. మరి 3 రాజధానుల గురించి? 3 రాజధానులు అయితే తప్పు. తప్పు తప్పే. మరి ఈ చెత్త పన్ను గురించి బాబాయ్? అదే ఇది అంటే పన్నులు విపరీతంగా ఎలా పడతలు గేయడం కరెక్ట్ కాదు. అది అంటే జగన్ రెడ్డి పాలనని ఒక విధంగా తుగ్లక్ పాలన అని చెప్పి అంటున్నారు, మరి జగన్ రెడ్డి పాలన విధంగా తుగ్లక్ పాలన ఉందా లేదంటే మంచిగా ఉందంటున్నారు అనుకుంటున్నారా మీరు? అది కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు.